హాయ్ వివర్స్ వెల్కమ్ టు అద్భుత ఛానల్ ఈరోజు నేను మీకు రవ్వ కేసరి చేసి చూపించిపోతున్నాను రవ్వ కేసరి చేసుకోవడం చాలా అసలు మనకి చాలా తొందరగా తక్కువ టైంలోనే మనకి రవ్వ కేసరి రెడీ అయిపోతుంది ముందుగా మనం దీనికి స్టవ్ వెరిగించి బాండ్లీ పెట్టుకొని అందులో రెండు చెంచాల నెయ్యిని వేసుకోవాలి వేసుకుని నెయ్యి కొంచెం వేడెక్కాక ఒక రెండు మూడు చెంచాలు జీడిపప్పును వేసి ఎర్రగా వేయించుకోవాలి ఇది జీడిపప్పును గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే బాండిలో మనము రెండు చెంచాలు కిస్మిస్ కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాణలిలో ఒక గ్లాస్ రవ్వ వేసి ఉండలు లేకుండా కొంచెం ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా మెల్లిగా సన్నటి సగం మీద వేయించుకుంటే రవ్వ కేసరి బాగా వస్తుంది ఇప్పుడు ఇలా రవ్వ వేగిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మరొక బాణలి పెట్టుకుని అందులో గ్లాసుకి రెండున్నర గ్లాసులు నీరు పోసుకొని మనము నీటిని బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న నీళ్ళల్లో మనం ఈ బొంబాయి రవ్వను వేసి ఉండలు కట్టకుండా మనము బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సన్నటి సగం ఇది బాగా ఉడికి దగ్గర అవుతుంది ఇప్పుడు మనం ఇందులో ఒక గ్లాసు పంచదార వేసి బాగా కలుపుకోవాలి పంచదార బాగా రవ్వతో మిక్స్ అయిపోయి బాగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక చెంచా యాలకుల పొడి చిటికెడు పచ్చకర్పూరం పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసి బాగా కలుపుకోవాలి అలాగే రెండు చెంచాల నెయ్యిని కూడా వేసి మనము బాగా కలుపుకోవాలి నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే బాణలి నుంచి రవ్వ కేసరి సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం దీనిపైన మరింత నెయ్యిని కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నెయ్యి ఎక్కువ వేసుకున్న కొద్దీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడాలి